ఓకే నేను ఇన్నిసార్లు చేయలేనే బాబు, నేను యాక్టర్ని కాదు. ఓకే, అందరికీ నమస్కారం అండి. బ్రహ్మాస్త్రం స్వాగతం. నాకు అస్సలు అలవాటు లేని పాత్రలోకి కరణ్ జోహర్ గారు లాక్కొచ్చారు నన్ను. ఐ ట్రై టు డూ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఇట్స్ బీన్ 3 ఇయర్స్ అండ్ సిన్స్ యూ ఫస్ట్ కేమ్ టు మీ. ఎస్, కరణ్ జోహర్ గారు ఒకసారి ఫోన్ చేసి, నేను ఇలాగ బ్రహ్మాస్త్రం అనే ఒక సినిమా తీస్తున్నాను, అయాన్ ముఖర్జీ డైరెక్టర్ అంటే, అఫ్కోర్స్ అప్పటికే వినున్నాను దాని గురించి, ఒకసారి మిమ్మల్ని కలుస్తాడు ప్లీజ్ గివ్ హిమ్ టైం అన్నారు. సో అయాన్ వచ్చాడు నా దగ్గరికి. ఒక అయాన్తో కూర్చొని మాట్లాడుతున్న ఒక 15-20 మినిట్స్కి నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, ఈడెవడో నాకన్నా పిచ్చోళ్ళ ఉన్నాడు అని. యూనో ఐ థాట్ దిస్ గై ఈజ్ క్రేజియర్ దెన్ మీ. ఓకే, అంటే తను ఆ సినిమా మీద తను ఇన్వెస్ట్ చేస్తున్న టైం కానీ, టైం కాదు, టైమ్ ఈజ్ అ స్మాల్ థింగ్, తను పెట్టుకున్న నమ్మకం, తను పెంచుకున్న ప్రేమ, నాకు సినిమా మీద ఎంత పిచ్చి ఉంటుందో దానికన్నా ఎక్కువ ఉందనిపించింది. దెన్ సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాను. బ్రహ్మాస్త్రం స్టోరీ లైన్, తను అప్పటివరకు అంటే సబ్సిక్వెంట్ మీటింగ్స్లో తను అప్పటివరకు చేసిన సీన్స్, ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాడు తను చెప్తుంటే ఒక బ్రహ్మాండాన్ని క్రియేట్ చేస్తున్నాడు అనిపించింది. సో ఫస్ట్ మీటింగ్లోనే నేను కరణ్ జోహర్ గారు చెప్పాను, ఐ విల్ బీ అసోసియేటెడ్ విత్ దిస్ బికాస్, నాట్ బికాస్ ఆఫ్ యూ సార్, బట్ బికాస్ ఆఫ్ హిస్ క్రేజీనెస్ అండ్ బికాస్ ఆఫ్ ద లవ్ ఫర్ హిస్ ప్రాజెక్ట్. ఆఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ యూ, బట్ ద రీజన్ ఈజ్ హిమ్. సో బ్రహ్మాస్త్ర గురించి ఇంకా ఫర్దర్గా మనం ఇంకా మాట్లాడుకుందాం, బట్ ఆ ప్రేమ, తనకున్న ప్రేమని మీకు కూడా చూపించాలని ఉంది. ఇన్వైటింగ్ అయాన్ ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ అయాన్ కమ్ హియర్. వి తెలుగు పీపుల్ హ్యావ్ లవ్ పీపుల్ హూ లవ్ ఫిల్మ్స్, యూనో, సో యూ హ్యావ్ సచ్ లవ్ ఫర్ యువర్ ఫిల్మ్, ప్లీజ్ టాక్ అబౌట్ ఇట్.